నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం మొత్తం 692 టేబుల్లు ఏర్పాటు జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు మళ్ళీ మొదలైన కలకలం ఏయూలో కౌంటింగ్ కు పక్కా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ సలసల కాగుతున్న వంట నూనెలు బెంబేలెత్తుతున్న వినియోగదారులు సింహగిరిపై కాలభైరవ పూజలు తరించిన భక్తజనం వార్తలోని వివరాలకు వెళ్దాం గ్రేటర్ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం సమీపిస్తోంది అభ్యర్థుల భవిత తేల్చే ఓట్ల లెక్కింపుకు ఆంధ్ర యూనివర్సిటీలో అంతా సిద్ధం చేశారు అభ్యర్థులు రాజకీయ పార్టీల నేతలు నగరవాసులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏయూలో అంతా సిద్ధమైంది 8 జోన్లకు సంబంధించిన ఓట్లను 8 సిద్ధం చేసిన 8 బాక్సుల్లో లెక్కించనున్నారు మొత్తం 692 టేబుల్లు ఏర్పాటు చేశారు మొత్తం 3143 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొనున్నారు ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు వార్డులో ఎంతమంది అభ్యర్థులు ఉంటే వారి తరపున అంతమంది ఏజెంట్లు ఉంటారు ఒకటో రౌండ్లో 40, 63, 72, 78 వార్డు ఫలితాలు విడుదల కానున్నాయి మధ్యాహ్నం రాత్రి భోజన విరామ సమయాలను కలుపుకుంటే ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపు దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశమున్నట్లు అధికారుల అంచనా అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో సిబ్బంది ఓట్లను లెక్కిస్తారు మార్నింగ్ ఉదయం 8 గంటలకల్లా ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది మన జీఎంసీ పరిధిలో ఉన్న 8 వార్డ్స్కి సంబంధించి 4 వార్డ్స్ నార్త్ క్యాంపస్ ఏయూలో అదేవిధంగా 4 వార్డ్స్ సౌత్ క్యాంపస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జోనల్ కమిషనర్ జీఎంసీ కమిషనర్ మేడం కూడా వచ్చి ఇట్లన్నింటి పరిశీలించి మా అందరికీ సూచనలు ఇచ్చారు మాకు సిఈ గారికి డిప్యూటీ కలెక్టర్స్కి జోనల్ కమిషనర్ అందరూ కూడా అన్ని ఏర్పాట్ల నిమగ్నమై ఉన్నాం సో రేపటి కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు సజావుగా సంపూర్ణంగా చేసినట్టుగా 3000 మంది వరకు సిబ్బంది వస్తారండి అదేవిధంగా 3000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళందరికీ కూడా మొట్టమొదట మేము ఇచ్చే సూచన ఇంక్ పెన్లు కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా క్యారీ చేయకూడదు అదేవిధంగా సెల్ ఫ్యాన్లు కూడా తేవద్దని చెప్పి సూచనలు ఇచ్చాము సో కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా అందరూ పాటించాల్సిందిగా కోరాము వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లోనే అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది సో వాళ్ళని ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్ ఐ మీన్ వస్తువులు ఏమి లేకుండా ఫ్రిస్కింగ్ చేసి లోపలికి అలవ చేయడం జరుగుతుంది నాయకుల కంటే ఏజెంట్సే వస్తారు క్యాండిడేట్స్ ఎలాగూ హాల్లో ఉండొచ్చు ఏజెంట్స్ మనం కట్టిన బ్యారికేడింగ్ అవతల నుంచి కౌంటింగ్ ప్రక్రియని పరిశీలిస్తారు జిల్లాలో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి ఈ పెరుగుదల జిల్లా వాసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది జిల్లాలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి గత నెలతో పోలిస్తే ఈ నెలలో కేసుల నమోదు భారీగా పెరిగింది దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పెరుగుతున్న కేసులు జిల్లా వాసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి
గత నెలలో సగటున రోజుకు 8.46 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ నెలలో కేవలం 12 రోజుల్లో రోజుకు సగటున 14.16 కేసులు నమోదయ్యాయి. గత నెల అంతా 237 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ నెలలో 12 రోజుల్లో 170 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య ఆందోళనకర స్థాయిలో లేకపోయినప్పటికీ రోజువారీ నమోదయ్యే కేసుల్లో మాత్రం పెరుగుదల భారీగానే కనిపిస్తున్నట్లు అధికారిక సమాచారం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత నెల చివరి వారం నుంచి జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను అధికారులు పెంచారు. ప్రస్తుతం రోజుకు 3000 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు నిర్లిప్తతను వీడి అపోహలు మాని వ్యాక్సిన్ వేయించుకుంటే మహమ్మారి ఉధృతిని నియంత్రించే అవకాశముంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ భవనంలో జీవీఎంసీ 6వ వార్డ్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అథారిటీ అధికారి జిల్లా కలెక్టర్ వి వినయచంద్ పరిశీలించారు. కౌంటింగ్లో ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి కూడా ఉన్నారు. మార్కెట్లో వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. లీటర్ ప్యాకెట్ 140 రూపాయలు పైబడే అమ్ముడుపోతోంది. కొన్ని కంపెనీలు అయితే వంట నూనెల ధర 150 రూపాయలు పైమాటే. కరోనా ఇంకా వీడిపోలేదు. ఇంకా పూర్తి స్థాయిలో పనుల్లేక అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఓ పక్క కాయగూరల ధరలు, మరోపక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకో పక్క వంట నూనెల ధరలు ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసలా కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. నా పేరు యాసిన్ అండి. నేను పూర్ణమార్గడ వాస్తవ్యుణ్ణి. ఈరోజు ధరలు చూస్తే కొండెక్కి కూర్చుంటున్నాయి. ఉదాహరణకి ఆయిల్ కానీ పప్పులు కానీ చాలా బీభత్సంగా పెరిగిపోయింది రేట్లు. సామాన్య మానవులు, మాలాటి వాళ్ళు నెలకి 10,000-15,000 శాలరీ తెచ్చుకున్న వాళ్ళు బతకడం చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ 10,000-15,000తో ఇంటద్దెలు కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, తినడాని తిండి ఇవన్నీ అందులోనే తీయాలి. ఇలా టైంలోనే ఇన్ని రకాల వస్తువులు పెరిగిపోయాయంటే సామాన్య మానవులు ఎలా బతుకుతారండి? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవులు బతకలేకపోతున్నారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంటున్నాయండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు పథకాలు. అట్టడుగా ఉన్న ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా అయితే సామాన్య మానవుడు బతకడం చాలా కష్టమండి. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ధరలు తగ్గిస్తే మాలాటి వాళ్ళు బతకడానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం తినగలనండి? మీరే ఆలోచించండి ఒకసారి. నా కుటుంబ సభ్యులకి ఏం పెట్టగలను, నేనేం తినగలనండి? రేపు పొద్దున్న ఇలా ఇబ్బంది అయితే ప్రజలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా రావచ్చు. ఈ విధంగా ఉంది ఈరోజు సామాన్యుడి పరిస్థితి. మీరందరూ పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క ధరలు కొండెక్కిన ధరలు కింద దించితే మాలాటి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మేము 4 మెతులు తినగలం. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటరు 130 రూపాయలకు చేరువైంది. 2 నెలల క్రిందట వరకు లీటర్ 95 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 130 రూపాయలకు చేరింది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 145 రూపాయల నుంచి 150 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు.
వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా భగభగా మండుతున్నాయి. గతంలో బయట మార్కెట్తో పోలిస్తే రైతు బజార్లలో వంట నూనెల ధరలు కాస్త తక్కువగా ఉండేవి. రైతు బజార్ల నిర్వహణ బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖకు అప్పగించడం, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలుదారుల జోబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్ళెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సతీష్ అండి. ఈ ఆయిల్ రేట్ పెరగడం వల్ల అందరూ మేము పెంచాం అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్లు వీటి వల్ల రేట్లు పెరిగి దానివల్ల రేట్లు పెరగడం జరిగింది. దానివల్ల మేము పెంచడం వల్ల ఏం కాదు, ఈ ట్రాన్స్పోర్ట్ల వల్ల లాక్డౌన్ వల్ల వీటి వల్ల మెయిన్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆయిల్కి వాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్ రేట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్లకి వాటికి చాలా బాధలు పడాల్సి వస్తుంది. దానివల్ల ఆయిల్ రేట్ పెరిగిందనేసి మా మీద వచ్చి బాధపడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం ట్రాన్స్పోర్ట్ పైన పడుతుంది. ఫలితంగా రవాణా ఛార్జీలు పెరిగి ఆ ప్రభావం వంట నూనెలు, నిత్యావసర వస్తువులు, కాయగూరలపైన పడుతోంది. వంట నూనెల ధరలు పెరుగుదల కారణంగా తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదని విక్రయదారులు వాపోతున్నారు. పొర్ల మార్కెట్ షాప్ అండి, మాది కిరాణా షాపు, హోల్సేల్ షాపు. నా పేరు మహేష్ అండి. ఆయిల్ బాగా రేటు పెరిగిపోయింది. ట్రాన్స్పోర్ట్ వల్ల దాంతో అక్కడ ఇది పెరగడం వల్ల బాగా రేటు పెరిగిపోయింది. ఇక్కడ అమరాపోతున్నాం, జనాలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రేటు పెరిగిపోయిందని. దానివల్ల గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నామండి. ఇంకా పెరిగితే ఇది ఆయిల్ వాడడం మానేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగింది అంటున్నారు అడుగుతుంటే. దానివల్ల గవర్నమెంట్ బాగా పట్టించుకుంటే ఇది మనం ఏమైనా చేయగలుగుతామండి. లేకపోతే మీ మా వ్యాపారాలు ఇంకా పడిపోతాయి. బేరాలు పెద్దకు ఇప్పటికే సరిగ్గా లేవు, బిజినెస్ డౌన్లో ఉన్నది. మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మహాశివరాత్రి అమావాస్యలను పురస్కరించుకొని సింహాచల దేవస్థానం అనుబంధ కాలభైరవ ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ అమావాస్య ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని, స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వరాహలక్ష్మీ సింహస్వామి క్షేత్రంలో నివసించినటువంటి కాలభైరవ స్వామి వారు ఇక్కడ ప్రతి అమావాస్యకి శనివారం పూట, అలాగే పౌర్ణమి మరియు అష్టమి పూజల్లో భారీగా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు తన్నగా వస్తూ ఉంటారు. మన రాష్ట్రమనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా, దేశ నిలువల నుంచి కూడా ఈ అమావాస్య నాడు స్వామివారి దర్శనార్థమై వస్తూ ఉంటారు. అమావాస్య నాడు స్వామివారు దర్శించుకోవడం వల్ల ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి మన స్థల పురాణం ద్వారా తెలుసుకోగలగబడింది. అలాగే స్వామివారికి ఇక్కడ కుష్మాండ దీపం పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే నవగ్రహ దోషాలున్న ఏదైనా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ అది తీరుతున్న కథల యొక్క నమ్మకం. అలాగే సోమవారం పూట ప్రతి శనివారము అష్టమి అమావాస్య ఎన్నో పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నిత్యాభిషేకం క్రియలు కాలభైరవ స్వామి. విశాఖ ఉక్కు పరిరక్షణకు పరిరక్షణ పోరాట కమిటీ కొనసాగిస్తున్న దీక్షకు కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోరమన్నపాలెం జంక్షన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్లాంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉప్పు అనురాగ్ నినాదంతో గత 32 రోజులుగా మేము చేస్తున్న ఈ పోరాటానికి ఈ యొక్క ప్రతి ప్రజా సంఘాలు, ప్రతి యూనియన్లు, ప్రతి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అలాగే గడిచిన 2 రోజుల కిందట సినీ పెద్ద అయిన వాడిని మెగాస్టార్ తెలుగు వారు ఆరాధ్య నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాకు విశాఖ ఉప్పు మద్దతుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించి ఉన్నది. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోరడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన కార్యక్రమం. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తి, చిరంజీవి లాంటి ఒక స్టారు, ఈరోజు ఇండస్ట్రీకే పెద్దలు లాంటి చిరంజీవికి మాకు మద్దతు తెలపడం ఈరోజు మా పోరాటానికి కొండంత అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన మాకు మద్దతు తెలియజేసినందుకు కృతజ్ఞతలుగా ఈరోజు మేము విశాఖ ఉక్కు కొడల దగ్గర ఆయన చిత్రపటానికి విశాఖ ఉక్కు కార్మికులందరూ కలిసి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు మాలో ఉన్నటువంటి ఆయన మీద గౌరవాన్ని, ఆయన మీద అభిమానాన్ని, ఈరోజు మాకు మద్దతుగా ఉన్నటువంటి కృతజ్ఞత భావంగా ఈరోజు ఆయనకి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన అవకాశం వస్తే మేము ఆల్రెడీ ప్రయత్నిస్తున్నాం. నిజంగా అవకాశం వస్తే మాత్రం చిరంజీవి గారిని కలిసి ప్రత్యక్షంగా మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే మేము ఏదైతే గత గడిచిన 35 రోజులుగా చేస్తున్న పోరాటాలని ఒక లేఖ ద్వారా ఆయనకి సమర్పించి జరుగుతున్నామని ఆయనకి చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ రావాలని కోరుతూ ఆయన ఇక్కడ వచ్చే విధంగా కూడా విశాఖ ఉక్కు కార్మికులు మేము తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా చిరంజీవి గారు వస్తారు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక సినీ నటుడు, తెలుగు ఇండస్ట్రీకి పెద్ద నటుడు. చిరంజీవి గారు మా బాధలు, మా పోరాటాలు అన్ని అర్థం చేసుకొని ఆయన విశాఖ కోర్టులకు వచ్చి మాకు నైతిక మద్దతుగా ఉండి మా దీక్షలో పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఆయన మాకు ఈరోజు ఇంత మద్దతు తెలపడం మాకు నైతికంగా కొండంత అండగా తెలియజేసుకుంటూ ఆయనకి ఈరోజు మేము స్వామి వివేకానంద 1897 సంవత్సరంలో రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లను నెలకొల్పారు. దాదాపు 124 ఏళ్లుగా ఇవి సమాజానికి ఉపయోగపడే విద్య, వైద్య, ఆరోగ్యం, గిరిజన సంక్షేమ రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 218 కేంద్రాలు విదేశాల్లో సేవలు కూడా అందిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన బేలూరు మఠంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో చేసిన తీర్మానాలను రామకృష్ణ మిషన్ ఆశ్రమ విశాఖ ప్రతినిధులు స్వామి యోగిశానంద, ఆత్మ విదానందలు డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 97లో కలకత్తాలో ప్రారంభమైంది. దాన్ని 218 శాఖలు బ్రాంచెస్ ఉంది ఇండియాలో. 33 శాఖలు ఉంది విదేశాల్లో. ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ మీటింగ్ చెప్పి అక్కడ వచ్చిన మెంబర్స్కి అందరికీ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ ఏంటి, కొద్ది పాయింట్లు ఇక్కడ మేము చెప్తున్నాము. ఇది గత సంవత్సరం ఈ వేరే కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో 867 కోట్ల రూపాయలు చేస్తున్నారు. మళ్ళీ వేరే లక్షల మందికి కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్లో మళ్ళీ రూరల్ డెవలప్మెంట్, మెడికల్లో, ఎడ్యుకేషన్ అన్ని ఫీల్డ్లను చేస్తుంటారు. మా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ ఒక కేంద్రం 1938లో ప్రారంభమైంది. ఇక్కడనూ మేము ఈ కార్యక్రమాలంతా చేస్తూ ఉంటాము. మాది ఇక్కడ ఒక స్కూల్ ఉంది పేద పిల్లల కోసం. దాంట్లో 850 మంది పిల్లలు చదువుతున్నారు ఎల్కేజీ నుండి హై స్కూల్ వరకు. మళ్ళీ ఒక సిపి క్లినిక్, సెరబ్రల్ పాలసీ క్లినిక్, మీ బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి బుద్ధి మాంద్యంగా ఉండే వాళ్లకు ఫ్రీగా ఉండే ట్రీట్మెంట్ సెంటర్ను మేము ప్రతిరోజు ఇస్తుంటాము. అది కాక యూనివర్సిటీలో చదివే వాళ్లకు ఒక సెంటర్, స్టడీ సెంటర్ పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండే మంచి వాతావరణంలో చదువుకునే దానికి వ్యవస్థలు ఉంది. నేను రామకృష్ణ మిషన్ విశాఖపట్నం యొక్క స్వామి యోగీశానందని. ఈ యొక్క మీటింగ్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్ అనే సంఘము ప్రతి సంవత్సరము సాధారణమైన
మీటింగ్ ఉంటుంది. దాంట్లో ఈ యొక్క సంఘం చేసిన కార్యక్రమాలని ఉద్దేశించి ఉల్లేఖిస్తుంటాం. సమాజ వివేకానందుడి యొక్క ముఖ్య ఉపదేశం ఏందంటే జీవసేవే శివశివ అనే ఒక ఉద్దేశం. దానిని మేము పాలన చేస్తుంటాం. దీనికి కావాల్సిన ప్రతి ఒక్క అమౌంట్ ధనము ధనరాశి అంతా సాధారణమైన ప్రజల నుండి వస్తుంది. ఈ ఒక అమౌంట్ వచ్చిన దానాన్ని మేము వెచ్చిస్తుంటాము ప్రజా సేవ కొరకు. ఆ సేవలు ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మీ అందరికీ తెలియపరచడానికే ముఖ్య ఉద్దేశం. ఇంతకు మునుపు కలకత్తా వాసులకే తెలిసేది, పూర్తి భారతదేశానికి తెలియపరచడానికే మా ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఎందుకంటే ఎంతో ఎన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం కాబట్టి ప్రజలు వారు ఇస్తున్న ధనము ఎంతగా ఉపయోగిస్తున్నాము దాని యొక్క ఖర్చు మేము వెళ్ళపుచ్చడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ప్రజలు తెలుసుకోవడానికి. ఈ కార్యక్రమాన్ని అందరూ తెలుసుకున్నప్పుడు వారు వివేకానందుడి యొక్క వచనాలన్నీ తెలుసుకొని జీవితాన్ని ఉత్తేజపరచుకొని వారి యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారని మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీంట్లో. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తులి చంద్రశేఖర్ యాదవ్ ఆశిలమెట్లోని శ్రీ సంపతి వినాయకర్ ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ పీఠం వైసీపీనే వరించేలా కరుణించాలని వినాయకుడిని వేడుకున్నారు. ఈ పూజల్లో యువజన విభాగం మరో నాయకుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రేపు జీబీఎంసీ ఎలక్షన్స్ ఫలితాలు రాబోతున్నాయి, లెక్కింపులు జరగబోతా ఉన్నాయి. ఓట్లు ప్రజలు జగనన్న జనరంజక పాలన చూసి బ్యాలెట్ బాక్సులు బద్దలు అయిపోయేటట్టుగా ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో అభ్యర్థులందరినీ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీతో 85 స్థానాలు పై చిలుకులోనే గెలుస్తుందని చెప్పేసి జనాలు ఆల్రెడీ తీర్పిచ్చారు. కానీ మేము ఆ గణపతి ఎందుకంటే విజ్ఞాన ఏమైనా కష్టాలు ఉంటే తొలగించి ఏమైనా సరే ఏమైనా జరగకుండా చూసుకోవడానికి, ఎందుకంటే దుష్టత్రయంభవం లాంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఏమైనా పోలింగ్ బూతుల దగ్గర అక్కడ కౌంటింగ్ చేయాలన్న ఆటంకాలు కలిగిస్తాయేమో అనే దృష్టితో, ఎందుకంటే ఓటమి చవి చూశారు వాళ్ళు, ఓటమి చవి చూసి జీర్ణించుకోలేక ఏమైనా సరే ఇబ్బందికరంగా సంఘటనలు ఏమన్నా చేస్తారేమో అని చెప్పి ఆ దేవదేవుడైనటువంటి గణపతి దేవుడిని మేము వైఎస్ఆర్సీపీకి అఖండ మెజారిటీతో ప్రతి వార్డు కార్పొరేట్ని గెలిపించాలని కోరుకుంటూ మేము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని తీర్చుకొని చేసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పాలన విశాఖపట్నం వాసులంతా చూశారు. వాళ్ళు చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజధాని ఇవ్వటం పట్ల విశాఖ వాసులంతా సంతృప్తి చెందారు. ఎందుకంటే విశాఖ అభివృద్ధి చెందించని చెప్పి ఓట్ల రూపంలో రేపొద్దున తేలబోతా ఉంది. ప్రతి ఒక్క వార్డు అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. తెలుగు దొంగల పార్టీని సమాధి చేసేశారు నిన్న ఓట్లతోనే. కానీ వాళ్ళు ఏ అడ్డంకాలు జరగకుండా ఓటింగ్ అంతా కౌంటింగ్ అంతా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి ఆ దేవదేవుని కోరుకొని ప్రతి ఒక్క వార్డు అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అఖండ మెజారిటీతో కలిసి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రేపు రానున్న 98 వార్డుల రిజల్ట్లో మున్సిపల్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచి విశాఖపట్నాన్ని జగనన్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు. ఆ ప్రకటనకి మద్దతుగా ప్రజలందరూ తీర్పు ఉంటుందని ఈ సంపత్ వినాయకుడిని 98 వార్డులు కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిపించాలని సంపత్ వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం, మొత్తం 692 టేబుళ్ల ఏర్పాటు. జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ మొదలైన కలకలం.
ఏయులో కౌంటింగ్ కు పక్కా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. సలసల కాగుతున్న వంట నూనెలు, బెంబేలెత్తుతున్న వినియోగదారులు. సింహగిరిపై కాలభైరవ పూజలు తరించిన భక్తజనం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.